రాష్ట్ర సమితి పార్టీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో తెలంగాణ జనసమితి పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. దుబ్బాక నియోజకవర్గంలో టీజేఎస్ పార్టీ అభ్యర్థి చిందం రాజ్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కార్యక్రమంలో రాజు యాదవ్ మాట్లాడారు. అభ్యర్థిగా ప్రకటించడం ఎంతో సంతోషదాయకము. వారికి నేను రుణపడి ఉంటాను. అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము తొమ్మిది నెలల కాలం ఉండగా ముందస్తు ఎలక్షన్ల పోతా ఉందో నిజంగా కూడా అది మన పార్టీ కోదండరామ్ సారు పార్టీ పెట్టిండన్న ఉద్దేశంతోనే భయపడి ముందస్తు ఎలక్షన్లకు పోతా ఉన్నాడు. ఈ జాతీయ పార్టీలకు గాని ప్రాంతీయ పార్టీలకు గాని భయపడి కాదు. కేవలం ఏంటంటే కోదండరామ్ గారు ఏదైతే ఉద్యమాలు చేశాడో మరి ఆ ఉద్యమాలలో ఆయన కీలక పాత్ర ఉంది. ఆయన పోరాటంలో నిజాయితీ ఉన్నది, నిబద్ధత ఉన్నది. ఒక వైట్ పేపర్ లాంటి మనిషి ఈయన పోతే మనకు వీళ్ళకి ఎక్కువ టైం ఇచ్చినట్టు ఉంటే మనకు ముప్పు వాటిల్తుందని చెప్పేసి ఈ రోజు ముందస్తు ఎలక్షన్లకు వెళ్తా ఉన్నారు. మరి అప్పుడే చూస్తున్నాం కేసీఆర్ గారు ఆ స్థాయిలో ఉండి దిగదారి మాట్లాడుతున్నాడంటే ఆయన బ్యాలెన్స్ తప్పిండు, ఇక ఆగంలో పడ్డాడు, ఇంటికి పోతాడు ఎట్లయినా అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలాంటి కేసీఆరే కాదు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆగమాగం జగన్నాథం పనులు చేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళ స్థాయిని ఇప్పటికైనా తెలుసుకొని వాళ్ళ స్థాయిని మరిచి మాట్లాడొద్దని కూడా, ఎందుకంటే వాళ్ళు పెద్దవారు, వాళ్ళని విమర్శించవచ్చు. అందరం తెలంగాణ వాళ్ళమే, తెలంగాణ పదాలు అందరు పూస్తాయి, అందరం ఆ భాష నేర్చుకున్నోళ్ళమే, కానీ వాళ్ళని కూడా విమర్శించడం ఇప్పుడు నా స్థాయి కాదు. నేను విమర్శించను, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. కానీ ఇక్కడ దుబ్బాకలో మరి ఏదైతే రామలింగారెడ్డి గారు అన్ని మేము అన్ని అభివృద్ధి చేశాము, టీఆర్ఎస్ అంతా టీఆర్ఎస్ మా వైపే, మేమే అధికారంలో ఉన్నాము, మాకు ధనబలం ఉంది, అధికార బలం ఉన్నది, అధికార దుర్వినియోగం మేము చేసుకుంటా మరి మన మీద ఎలాంటి కేసులు, చాలా కేసులు పెడతా ఉన్నారు. ఎందుకు అది మీరు ఇబ్బందుల్లో పడతారు, దాని మీద కేసులు అయితే అని చెప్పేసి కూడా చెప్పించడం జరుగుతుంది. ఇది ఇవాళ నీచ సంస్కృతికి ఇది నిదర్శనం. అలాంటి పద్ధతి మంచి కాదు. ఇకనైనా వాళ్ళు మాలుకోవాలి. ఇక ఎంత, ఎందుకంటే మేము ఖచ్చితంగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళమే, టీఆర్ఎస్ లో ఉన్నోళ్ళము, టీజేఎస్ లోకి వచ్చినాం. ఇప్పుడు టీజేఎస్ లో ఉన్నోళ్ళం కూడా కరడు కట్టిన తెలంగాణ వాదులము. మేము కూడా 17-18 సంవత్సరాల నుండి పనిచేస్తా ఉన్నాం ఉద్యమాలలో. మీ అంత చూస్తాం బిడ్డ, ఇక మీకు రోజులు దగ్గర పడ్డాయి, మీరు ఇంటికి పోయే కాలం దగ్గర పడ్డది, కాబట్టి మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కూడా చెప్తా ఉన్నా. ఇకమైనా మీరు మానుకోవాలి, అవాకులు చెవాకులు మానడం అనేది మానుకోవాలి. ఈ గ్రామానికి పోతురు ఓ 10,000-20,000 ఇస్తురు, ఈ సంఘం మాదంటురు, ఏకగ్రీవ తీర్మానం అంటురు, అవన్నీ బూటకపు తీర్మానాలు, బూటకము వాగ్దానాలు, అవన్నీ కూడా చీప్ ట్రిక్స్ అనేది ప్లే చేయదు. మీరు దిగజారుతున్నారని కూడా ప్రజలకు తెలుస్తా ఉంది. ఇవాళ మేము ప్రతి గ్రామాన తిరుగుతుంటే మా సార్ ముఖం చూసి, మా ముఖం చూసి కూడా ఎంతో మంది దప్పు చప్పులతోని మంగళ హారతులతోని మమ్మల్ని ఎదుర్కొంటా ఉన్నారు. మరి రేపు ఏదైతే ప్రజలకు కొంత సందిగ్ధం ఉన్నదో, మరి ఇది కూటమి అయింది కదా, ఈ కూటమిలో వీళ్ళకు వస్తుందా వాళ్ళకు వస్తుందా అనే సందిగ్ధం ఉన్నది. అలాంటిది ఏం లేదు, మనకు ఖచ్చితంగా మనకే వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. 99% అన్నగారు చెప్పినట్టు 99% మనకే వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా నాకు మొదటిసారి 119 నియోజకవర్గాలలో, 31 తెలంగాణ జిల్లాలలో, తెలంగాణ 31 జిల్లాలలో మొదటిసారి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి క్యాండిడేట్ కు ఆయన ఇచ్చాడు. కాబట్టి ఈ దుబ్బాకను పక్కన పెట్టి మిగతా కూటములన్నీ మాట్లాడుతున్నాయని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మా కార్యక్రమాలు మన పార్టీ నిర్మాణం అయ్యి సుమారు ఒక 4 నెలలు అయింది. మరి అందులో భాగంగానే ఇంత లోపు ఇంత తక్కువ సమయంలో నిర్మాణం చేసుకుంటూ ముందు పోతున్నటువంటి క్రమంలోనే ఇవాళ ప్రభుత్వం గ్రహించి రేపు మాకు ముప్పు వాటిల్తున్నాయి. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పాంప్,
మీ గృహ వ్యాపార పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3 V4 V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లో లభ్యం